ఎన్నికల పోలింగ్ నిర్వహణలో ప్రొసైడింగ్ అధికారులదే కీలక పాత్ర అన్నారు జిల్లా అదనపు కలెక్టర్ పద్మాకర్. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల పోలింగ్ జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ పీఓలు ఏపీఓలకు సూచించారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమావేశ హాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రొసైడింగ్ అసిస్టెంట్ ప్రొసైడింగ్ అధికారులుగా నియామకమైన సిద్దిపేట జిల్లాకు చెందిన వివిధ శాఖల సిబ్బందికి జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు జిల్లా నుంచి 435 మంది పీఓలు ఏపీఓలుగా నియమిస్తూ వివిధ శాఖల సిబ్బందిని కేటాయించినట్లు, వారు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని జిల్లా అదనపు కలెక్టర్ పద్మాకర్ తెలిపారు. ఎన్నికల విధుల నుంచి ఎవరికీ మినహాయింపు లేదని, ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగే అధికారి చర్యలు తీసుకుంటారని జిల్లా అదనపు కలెక్టర్ హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి నిర్వహించబోయే ఎన్నికల్లో 171 ప్రొసైడింగ్ అధికారులు, 264 అసిస్టెంట్ ప్రొసైడింగ్ అధికారుల నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ బాధ్యులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి చెన్నయ్య, ఆర్టీఓ అనంతరెడ్డి, జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ₹40 మిలియన్ల సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులని సమకూర్చుకోవడం జీహెచ్ఎంసీకి కొంత కష్టమైనప్పుడు, మనం కొంత ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు మీ ఎంపీడీఓలని, మీ ఎంపీఓలని, జిల్లా స్థాయిలో ఉన్న అధికారులని, మండల స్థాయి అధికారులని పంపించాం. నిన్న నైట్ 100 మంది సరిపోతారు అన్నప్పుడు 100 మందికి మేము అన్నింటినీ తీసి పెట్టుకున్నాం. మళ్ళీ ఒక ఉదయం ఇవాళ ఇంకెక్కువ అందుబాటులో కావాలని చెప్పేటప్పటికీ, ఎక్కువ అడ్డం మెంబర్స్ అనేటప్పటికీ, మీ అందరిని కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉండడం ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అయితే ఒకటి మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంత పెద్ద ఎన్నికల్లో, ఇంత 1000ల సంఖ్యలో ఉన్న సిబ్బందితో జరిగే ఎన్నికలు, ఎన్నో ఇబ్బందులు, కొంత అడ్జస్ట్మెంట్స్,